టెక్సాస్ లో నివసించే అడీరా రోస్టో అనే ఆమె బాగా కష్టపడే స్వభావం కలిగిన మహిళ. ఆమె రోజు మొత్తం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. 2015లో 31 సంవత్సరాల వయసున్న ఈమెకు మాటిమాటికి భయంకరమైన తలనొప్పి రావటం మొదలైంది. మొదట్లో ఇది సాధారణ తలనొప్పో లేక మైగ్రేన్ ఏమో అనుకుంది. కానీ మిల్లిమిల్లిగా ఈ నొప్పి ఎంత భయంకరంగా మారుతుందంటే ఆ ఎఫెక్ట్ ఆమె కళ్ళపైన కూడా పడటం మొదలైంది. ఆమె సరిగ్గా చూడలేకపోయేది. ఆమె తలలో ఏం జరుగుతుందో ఆమెకు అర్థమయ్యేది కాదు. కానీ ఇదేదో సీరియస్ ప్రాబ్లమేనని ఆమెకు అర్థమైంది. ఇలా ఎవరికైనా కంటిన్యూగా తలనొప్పి వస్తుంటే తరువాత భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే ఆమె డాక్టర్ని కలుద్దామని అనుకుంది. డాక్టర్కి ఆమె ప్రాబ్లమ్ని వివరించగా ఆమెను సిటీ స్కాన్ చేయించుకోవాల్సిందిగా సూచించారు. డాక్టర్స్ కూడా ఆమె తలలో ఏదైనా ట్యూమర్ ఉందేమోనని భయపడ్డారు. ఆ తర్వాత స్కాన్ రిపోర్ట్స్ చెక్ చేసిన డాక్టర్స్కి తన తలలో ఏదో ఉందని, వెన్నుపూస నుండి స్పైనల్ ఫ్లూయిడ్ని బ్రెయిన్ వరకు చేరకుండా ఆపుతుందని అర్థమైంది. అదేంటో క్లియర్గా తెలుసుకునేందుకు ఆమె తలపై ఆధునిక పరికరాలతో టెస్ట్ చేశారు. ఇక్కడ కూడా డాక్టర్స్కి విషయం పూర్తిగా అర్థం కాలేదు. ఈసారి MRI స్కాన్ చేసి చూద్దామని అనుకున్నారు. మొదటి నుండి డాక్టర్లు ఆమె బ్రెయిన్లో ఏదో ఒక ట్యూమర్ తిష్టేసుకుని కూర్చుందేమోనని అనుకుంటున్నారు. కానీ అది తప్పని తేలింది. స్కాన్స్లో ఆమె బ్రెయిన్లో ఏవో గుండ్రటి ఆకారంలో కనిపించాయి. అవి బ్రెయిన్ లోపలికి చొచ్చుకుని ఉన్నాయి. ఇక్కడ దిమ్మ తిరిగే షాకింగ్ విషయం ఏంటంటే అవి ఒక టేప్ వామ్ యొక్క గుడ్లు. అంటే ఒక టేప్ వామ్ ఆమె బ్రెయిన్లో గుడ్లు పెట్టింది. ఆమె 1 సంవత్సరం పాటు అనుభవించిన భయంకరమైన నొప్పికి ఆ చిన్న చిన్న గుడ్లే కారణం. ఎడీరా యొక్క డాక్టర్స్ ట్రీట్మెంట్ కోసం స్పెషల్ డాక్టర్స్ని పిలిపించారు. వారు బ్రెయిన్ నుండి ఆ గుడ్లను మరియు ఆ పురుగును బయటకు తీసివేయడానికి ఒక ప్లాన్ తయారు చేశారు. సర్జన్ వచ్చారు. ఎడీరాకు ఎనిస్థీషియా ఇచ్చి బ్రెయిన్లో ఆ గుడ్లు ఉన్న భాగాన్ని ఓపెన్ చేశారు. అక్కడ డాక్టర్స్కి 8 టేప్ వామ్ గుడ్లు అంటుకుని కనిపించాయి. కంటికి కూడా సరిగ్గా కనపడనంత చిన్నగా ఉన్న వాటిని ఆధునిక పరికరాలు ఉపయోగించి తొలగించారు. ఇక్కడ మరింత భయంకరమైన విషయం ఏంటంటే ఆ గుడ్లు త్వరలోనే టేప్ వామ్స్ అంటే పురుగుల్లా మారడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ మొత్తం సర్జరీని డాక్టర్స్ వీడియో కూడా తీశారు. ఎడీరా కూడా వీడియో తీసిన విషయం తెలిసినప్పటికీ ఆమె ఆ వీడియోను చూడటానికి ఇష్టపడలేదు. నేను ప్రాణాలతో బయటపడ్డాను, నా తలనొప్పి తగ్గిపోయింది, ఇవే నాకు సంతోషం అని ఎడీరా అంది. కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఇప్పుడు గుడ్లను ఆపరేషన్ చేసి తీసేశారు. ఇక స్పైనల్ ఫ్లూయిడ్ చక్కగా బ్రెయిన్ వరకు చేరుతుంది. ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంది. ఇక ఎటువంటి తలనొప్పి లేకుండా జీవితాన్ని హాయిగా గడిపేయవచ్చు. సర్జరీ తర్వాత ఎడీరాని ఈ టేప్ వామ్స్ నీ బ్రెయిన్లోకి ఎలా వచ్చి ఉంటాయో గుర్తు చేసుకోమన్నారు. ఆమె డాక్టర్స్కు కొన్ని సందర్భాలు చెప్పింది. అలా చెప్తూ 2 సంవత్సరాల క్రితం తన కుటుంబంతో మెక్సికో వెళ్లానని చెప్పింది. వెంటనే డాక్టర్స్కు అర్థమైంది. ఆమె అక్కడ ఖచ్చితంగా ఏదో పచ్చిమాంసం తినుంటుందని అనుకున్నారు. ఆ పచ్చిమాంసం తినడం వల్ల దాంట్లో ఉన్న లార్వా ఎడీరా యొక్క శరీరంలోకి ప్రవేశించింది. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు చెప్పేది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO యొక్క నివేదిక ప్రకారం ఈ టేప్ వామ్ ఇన్ఫెక్షన్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి సరిగ్గా ఉడకని మాంసం కానీ లేక పచ్చి మాంసం కానీ తింటే ఏదో ఒక పరజీవి తన శరీరంలోకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆ జీవి మీ శరీరం లోపల చాలా ఫ్రీగా ఉత్సాహంగా తిరుగుతుంది. మీ టైం బాగోకపోతే ఆ జీవి మీ బ్రెయిన్ వరకు చేరడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు. పాపం ఇడిరెక్ కూడా బహుశా ఇలాగే జరుగుండొచ్చు. అందుకనే మీరు ఏదైనా తినే ముందు లేక తాగే ముందు బాగా చెక్ చేసుకుని మాత్రమే తినండి. ఒకవేళ దేశం దాటి బయటకు వెళితే తాగే నీటి చొక్క విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఈ ప్రపంచంలో చాలా మంది వితండవాదులు కూడా ఉన్నారు. ఒక మనిషి శరీరంలో పరజీవి బ్రతుకుతుందంటే వీళ్ళు అసలు నమ్మరు. కానీ కేవలం అమెరికాలోనే ప్రతి ఏటా 1000 మంది కేవలం ఇలా ఒక పరజీవి తమ శరీరంలోకి ప్రవేశించడం వల్లే మరణిస్తున్నారు. అదృష్టవశాత్తు ఎడీరా ఈ కేసులో బ్రతికి బయటపడింది. ఆమెకు సరైన ట్రీట్మెంట్ అందింది. కానీ ఈ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడింది. మరియు చాలా మంది ఈ ట్రీట్మెంట్ కోసం డబ్బు ఖర్చు పెట్టలేరు. ఒక అంచనా ప్రకారం ఒక పురుగుని బ్రెయిన్లో నుండి తీసేయడానికి అయ్యే ఖర్చు దాదాపు 26 లక్షల రూపాయలు. కాబట్టి నెక్స్ట్ టైం మీరు బయట ఎక్కడైనా నాన్ వెజ్ తినేటప్పుడు అది సరిగ్గా ఉడికిందా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకుని మాత్రమే తినండి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి వాట్సాప్లో ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.